Hello my dear friends, very good morning to all. Today in the part of general studies, I am going to touch some important bits from biology, right? First one. Mana shariramlo oka bhagamlo utpatti ayyi maroka bhagamlo prayaninchi akkada aa bhagam chese pannu meeda prabhavam choope vaatini em antamu? Answer: hormones. Antama hormone antam mana hormones. English cheppadu meeku ela arthamavutundante, they produce in one part of our body, later they traveled into another part, there they affects on the works of the under part called as dash hormones. Entama hormones antamaru. Ee hormones ni mottamottasariga kanipettindi evaru ante hormones ni peru pettindi evaru ani cheppante amma 1905 lo orama 1905 lo Stirling orama Stirling ani antamaru. So hormones ka peru pettindi evaru ante 1905 lo Stirling okay ane oka ఇంగ్లీష్ సైంటిస్ట్ పేరు పెట్టాడు అమ్మ స్టార్లింగ్ అని పేరు పెట్టి స్టార్లింగ్ అనే శాస్త్రవేత్త అన్నమాట అతనే హార్మోన్స్ అని పేరు పెట్టాడు ఓకే నెక్స్ట్ సెకండ్ బిట్ నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏమున్నాయి బయాలజీ చాలా ఉంటాయి మీకు తెలుసు మానవుల్లో ఉద్రేకాలను కలిగించే హార్మోన్ లేదా పోరాట ఫలాయన హార్మోన్ అని దేన్ని అంటాము ఆన్సర్ అడ్రినలిన్ ఏంటమ్మ అడ్రినలిన్ కాల్డ్ యాజ్ ఎగ్జైటింగ్ హార్మోన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే ఇన్ అవర్ హ్యూమన్ బాడీ వాట్ ఇస్ ద విచ్ వన్ ఈజ్ కాజ్ ఫర్ అవర్ ఎగ్జైట్మెంట్ ఆర్ అవర్ ఎంతుసైజం అంటే ఏం చెప్పాలమ్మా అడ్రినలిన్ అంటే మా అడ్రినలిన్ అనమాట అడ్రినలిన్ అని చెప్పంటాం అడ్రినలిన్ పేరు గుర్తుంటుందా ఓకే నెక్స్ట్ మనిషికి కోపం రావడం అనే స్వభావం దేనివల్ల ఏర్పడుతుంది అంటే మన బ్లడ్లోకి రక్తంలోకి అడ్రినలిన్ స్రావం ఎక్కువగా రిలీజ్ అయితే కనుక అంటే అడ్రినలిన్ ఎక్కువగా ఉంటే రక్తంలో దాని వల్ల మనకు కోపం రావడం జరుగుతుందన్నమాట ఓకేమ్మా ఓకే సో నెక్స్ట్ అలాగే థర్డ్కి వచ్చేటప్పటికి ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే విటమిన్ సి వల్ల కలిగే స్కర్వీ వ్యాధిని విటమిన్ సి వల్ల కలిగే స్కర్వీ వ్యాధిని తాజా కూరగాయలు తాజా ఫలాలు తినడం మూలంగా తగ్గించుకోవచ్చు అని మొట్టమొదటిసారిగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు 1752 1752లో జేమ్స్ లిండే ఓకేమ్మా ఇతను కనిపెట్టాడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా 1752లో జేమ్స్ లిండే అనే అతను ఏం కనిపెట్టాడంటే విటమిన్ సి వల్ల వచ్చే స్కర్వీ అనే వ్యాధిని తాజా కాయగూరలు తినడం మూలంగా తాజా ఫలాలు తినడం మూలంగా తగ్గించుకోవచ్చు అని కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే అమ్మా జేమ్స్ లిండే అనే అతను ఎప్పుడు మనం 1752లో గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ అలాగే ఇంకా మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని ఒక నాడేమో జ్ఞానానికి సంబంధించిందని ఇంకొక నాడేమో చర్యలు అంటే చర్యలు అంటే ఏంటి పనులకు సంబంధించిందని క్రీస్తు పూర్వం 229 సంవత్సరంలో చెప్పిన మొట్టమొదటి గ్రీకు శాస్త్రవేత్త ఎవరు మీకు తెలుసా ఆన్సర్ గాలన్ ఎవరమ్మా గాలన్ అని గ్రీక్ శాస్త్రవేత్త అన్నమాట సో ఇన్ అవర్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ టూ నెర్వస్ ఓకే వన్ బిలాంగ్స్ టు నాలెడ్జ్ అండర్ బిలాంగ్స్ టు యాక్షన్ అని మొట్టమొదటిసారిగా చెప్పిన గ్రీక్ శాస్త్రవేత్త ఎవరంటే అమ్మ గాలన్ క్రీస్తు పూర్వం 229 సంవత్సరంలో చెప్పడం జరిగింది మాట అలాగే మానవ శరీరంలో అన్ని భాగాల యొక్క పనులను నియంత్రించేది మెదడే అని మొట్టమొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్తలు ఎవరు 2000 గ్రీక్ సైంటిస్ట్ మాట 2000 గ్రీక్ సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఆల్ ద వర్క్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ కంట్రోల్డ్ బై అవర్ బ్రెయిన్ ఓన్లీ అని మొట్టమొదటిగా చెప్పింది ఎవరంటే మా గ్రీక్స్ వాళ్ళే మొట్టమొదటిగా చెప్పారు 2000 బ్యాక్ మాట 2000 క్రితం నెక్స్ట్ అలాగే ఇప్పుడు చెప్పబోయేది తెలుసులే చూసుకోండి అమ్మా కప్పలో మెదడు తీసేసినా అది బతికుండడం చూసారా కప్పలో మెదడుని తీసేసినా అది బతికుండడం దాని యొక్క స్పైనల్ కార్డ్ మీద సూత్తో గుచ్చితే ఆ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి అప్పుడు కప్ప చనిపోవడం ఇలాంటివన్నీ జరిగాయి అని మొట్టమొదటిసారిగా కనిపెట్టిన శాస్త్రవేత్తలు ఎవరు ఆన్సర్ 1771లో స్టీఫెన్ హేల్స్ అలాగే లియోనార్డ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తల విషయం కనిపెట్టారు అంటే కేవలం మెదడు మాత్రమే కాదు స్పైనల్ కార్డ్ కూడా ఓకే మనకి కొన్ని వర్క్స్ని చేస్తూ ఉంటుంది అది కూడా మన బాడీని నియంత్రించే పార్ట్లో ఒకటి అని చెప్పి చెప్పిన మొట్టమొదటిగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే అమ్మా 1771లో స్టీఫెన్ హేల్స్ ఇంకెవరు లియోనార్డ్ అని ఇద్దరు కనిపెట్టారు అన్నమాట దీని నుంచి నీకు ఏం తెలుస్తుంది మీకు అందరూ తెలుసు బ్రెయిన్ ప్లస్ స్పైనల్ కార్డ్ ఈక్వల్స్ టు ఏంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం కదా బ్రెయిన్ ప్లస్ స్పైనల్ కార్డ్ ఈక్వల్స్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటాం ఓకేనమ్మా సో ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ అలాగే మీకు తెలుస్తుంది చెప్పకలే విచ్ గ్లాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ గ్లాండ్ ఆర్ మాస్టర్ గ్లాండ్ ఆన్సర్
ఏ గ్రంథిని ప్రధాన గ్రంథి అంటాము? ఆన్సర్ పిచ్యుటరీ గ్రంథి, అంటే పిచ్యుటరీ గ్లాండ్, దట్ వాజ్ కాల్డ్ యాజ్ మాస్టర్ గ్లాండ్ ఆర్ ప్రిన్సిపల్ గ్లాండ్ అని చెప్పుకుంటాం. ఏమా సో ఇవి ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రమ్ బయాలజీ. ఇంకా ఏమంటే టుమారో తప్పకుండా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ భరత్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.